హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు విజన్ ఛానల్ ఈరోజు థర్టీయత్ డే ఎపిసోడ్ గురించి మాట్లాడతానండి అలాగే శ్రీరాము తెలుగుగా వేసిన స్ట్రాటజీ గురించి సిరి షణ్ముఖ్ ఎవరిని టార్గెట్ చేశారన్న దాని గురించి మాట్లాడతాను డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ప్రెస్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు వస్తుంది ఎపిసోడ్ స్టార్టింగ్లో బిగ్ బాస్ అమ్మ కూతురు అదేనండి అనీ మాస్టర్ అలాగే శ్వేత బజర్ నొక్కి సిరిని షణ్ముఖ్ని తన అపోనెంట్స్గా సెలెక్ట్ చేసుకున్నారు గేమ్ ఆడటానికి అమ్మయ్య ఇన్నాళ్ళకి మనకు షణ్ముఖ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు చూద్దాం అనుకునే లోపే వాళ్ళు గేమ్లో శ్వేత అండ్ అనీ మాస్టర్ చేతిలో ఓడిపోయారు అదే అండి వీళ్ళు సిరి అండ్ షణ్ముఖ్ ఇద్దరిలో ఉన్న మైనస్ ఏమిటంటే గేమ్ గెలవాలని ఆడుతున్న స్పిరిట్ కనపడదు కానీ పక్క వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మాట్లాడటం బ్యాక్ బిచ్చింగ్ చేయటం ఒకే వ్యక్తిని టార్గెట్ చేయటం కలిసి గేమ్ ఆడుతూ ఇదే ఓవరాల్గా నాకు కనపడుతుంది కలిసి గేమ్ ఆడుతున్నారంటే నాకు కనపడుతుంది ఓవరాల్గా వీళ్ళ జర్నీలో మీకేం కనపడుతుందో కామెంట్లో తెలియజేయండి గేమర్ అని టీషర్ట్ వేసుకుంటే కాదు కదా అదేంటి అండి బనీన్ లాంటిది వేసుకున్నాడు కదా వైట్ది దాని మీద గేమర్ అనేది ఉంది కొంచెం గేమ్ మీద కూడా ఫోకస్ ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం ఇలా ఎందుకు అంటున్నానంటే ఇన్ని వారాల్లో ఎప్పుడో శాస్త్రిగా ఒక టాస్క్లో పెర్ఫామ్ చేశాడు షణ్ముఖ్ అప్పుడు తనకు తానే బెస్ట్గా పెర్ఫార్మ్ చేశానని చెప్పుకున్నాడు కానీ హౌస్ మేట్స్ ఎవరు అలా బెస్ట్ పెర్ఫార్మర్ అని ఇవ్వలేదు మళ్ళీ ఆ మాత్రం పెర్ఫార్మెన్స్ కూడా ఎక్కడా మనకు కనబడటం లేదు వీళ్ళిద్దరూ మేము కలిసి గేమ్ ఆడటం లేదు అని మనకు మనల్ని నమ్మించడానికి డ్రామాలు ఆడుతున్నారు అంతే కానీ మనం గమనించట్లేదు అనుకుంటున్నారా సిరి షణ్ముఖ్ భుజం మీద తలవాల్చడం ఇద్దరు కలిసి ఒకరినే నామినేట్ చేయటం ఒక వ్యక్తినే టార్గెట్ చేయటం ఇవన్నీ మనం గమనిస్తున్నాం కదా ఇలా వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే సన్నీ కెప్టెన్సీ పోటీలో సన్నీకి కత్తి పొడుస్తూ ఇద్దరు ఒకే సిల్లీ రీజన్ చెప్పారు అసలు సన్నీ క్యారెక్టర్ బ్యాట్ చేసే విధంగా మాట్లాడారు కదా సన్నీ మీద కానీ సన్నీ ఎప్పుడో నాకుసారి క్లోజ్ చేసిన ఆ విషయాన్ని మళ్ళీ తీసి ఎప్పుడూ రచ్చ చేయలేదు ఆ విషయం గురించి అంత పెద్ద తప్పునే తను క్షమించాడు కదా ఆ మాత్రం కన్సెంట్ కూడా లేదు వీళ్ళకి మళ్ళీ కలిసి సన్నీని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు ఈ విషయంలో సన్నీకి అగనెస్ట్గా మిగతా వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇదే వీళ్ళు మానుకుంటే మంచిది మనం గమనిస్తున్నామన్న విషయం వీళ్ళకి వీకెండ్ నాగ్ సార్ ద్వారా ఫీడ్బ్యాక్ లభిస్తే మంచిదండి ఇంకా మానస్ అండ్ సన్నీ వెయిట్ ఎక్కువ తగ్గి బాగా ఆడారని అనిపించింది నాకు ఇంకా శ్రీరామ్ హమీద అలాగే శ్వేత అండ్ అన్నీ మాస్టర్ కూడా పోటీలో నిలిచారు మానస్ శ్రీరాము మానస్ ఏమన్నాడంటే శ్రీరామ్ నుంచి ఉంటే నేను నుంచుంటాను అని చెప్పాడు కదా ఆ విషయం ఎవరి నుంచి అని దానికి వెయిట్ చేస్తుంటే శ్రీరాము మంచి తెలివిగా ఆలోచించి తన స్ట్రాటజీతో కాజల్ చెవిలో తమ ఇద్దరులో ఎవరి నుంచి ఉంటున్నారో చెప్పి ఏం బుర్రయ్యా శ్రీరామ్ నీదేనా నాకు అనిపించాడు ఇంకా మానస్ గెస్ట్ చేసినట్టే సన్నికి ఫిజికల్ టాస్క్ కాకుండా నువ్వు హౌస్ మేట్స్ చేతిలో కనుక ఈ కెప్టెన్సీ పెట్టారంటే ఎవరో నీకు నువ్వు విన్ అవ్వలేవు అని చెప్పాడు నిజంగా అలాగే జరిగిందండి సన్నీకే ఎక్కువ కత్తిపోట్లు వచ్చాయి ఇంకా శ్రీరాము క్యాప్టెన్ అయ్యాడు తన క్యాంపైనింగ్లో కూడా మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తారో వాళ్ళకి వేయండి అంటూ డిగ్నిఫైడ్గా ఓటు అడిగాడని అనిపించింది నాకు బిగ్ బాస్ విన్నర్గా నిలవాలంటే కొన్ని ఇలాంటి లక్షణాలు కూడా అవసరం అండి శ్రీరాము టాప్ ఫైవ్కి వెళ్తాడని నా అనాలసిస్ ప్రకారం చెప్తున్నాను ఇది నా అనాలసిస్ మాత్రమే ఇక్కడ సన్నీ క్యాంపైన్లో బాగా చెప్పిన కాజల్ సంచాలక్ అయినప్పుడు తన మధ్య తను విషయంలో మధ్యలో దూరి నువ్వు ఎదుటి వాళ్ళకి ఫేవర్ చేస్తున్నావు అంటూ తనతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవటం ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు అన్నెసెసరీగా దూరి కొంచెం మాట్లాడుతున్నాడంటే అది తగ్గించుకుంటే మంచిది తనకు అది నెగిటివ్ అనిపించింది నాకు ఇంకా శ్వేత తను కమ్యూనిస్ట్ పాలన అని తన క్యాంపెయిన్లో చెప్పింది కదా అందరూ భయపడినట్టున్నారు ఇంకా సన్నికి ఎక్కువ కత్తుపోట్లు వస్తాయని మానసు అలాగే అనీ మాస్టర్ ముందే చెప్పారు అంటే వీళ్ళిద్దరూ మంచి అబ్జర్వర్స్ అనమాట ఈ బిగ్ బాస్ హౌస్లో నాకు అనిపించింది ఇంకా లోబో సేఫెస్ట్ ప్లే ఆఫ్ ద సీజన్ అన్నట్టు మనకు బాగా కనపడుతుంది ఎందుకంటే ఆల్రెడీ సన్నీకి చాలా కత్తులు గుచ్చారు కదా అని తను కూడా గుచ్చాడు కానీ ఇక్కడ ఒక విషయం మర్చిపోయాడు నటరాజ్ మాస్టర్ని లోబోని టాస్క్లో సన్నీ సెలెక్ట్ చేశాడు ఎందుకంటే లోబో ఆకలికి ఉండలేడు అన్న విషయం గుర్తించి ఇలా తన గు వాళ్ళ గురించి తన గురించి కన్సర్న్గా ఉన్న సన్నీకి వెంటనే కత్తితో పొడవకూడదు కదా సో ఇక్కడ లోబో తప్పు చేశాడనిపించిందండి నాకు ఇక్కడ హమీదా కూడా అందరినీ బాగానే అబ్జర్వ్ చేస్తుంది సైలెంట్గా ఉండి నాకు అనిపించింది తన గురించి ఎందుకంటే సన్నీ టాస్క్లో వెయిట్ బాగా లాస్ అయ్యాడు ఈ టాస్క్ పెర్ఫార్మెన్స్తో జడ్జ్ చేసి చెప్పాలంతే కానీ నామినేషన్స్లో లాగా రీజన్స్ చెప్తున్నారు వీళ్ళు అని అంది ఆ పాయింట్ కరెక్టే అక్కడే నాకు బాగా అబ్జర్వ్ చేస్తుంది అని అనిపించింది కానీ ఇక్కడ ఈ తన అబ్జర్వేషన్ ఈ ప్లేస్లో మిస్ అయిందండి ఏంటంటే ఈ టాస్క్లోనే సన్నీ హౌస్ మేట్స్తో పాటు ఫుడ్ తిన్నాడని అందుకే కదా జెస్సీని బిగ్ బాస్ పనిష్ చేశాడు ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాలండి శ్రీరామ్కి కత్తి గుచ్చకుండా శ్వేత కత్తి ఎందుకు గుచ్చాడో మానస్ అని మనకు అనిపించినట్టే సన్నీకి కూడా అనిపించి కోపం వచ్చింది నిజమే కదా శ్రీరామ్ ఉంటే పోటీలో నేను ఉంటా అని మాట్లాడిన మానస్ శ్రీరామ్నే క్యాప్టెన్ చేయడం మరీ విడ్డూరంగా అనిపించింది మనకు ఇది ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ మీద నా రివ్యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో